హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూశారు కదా, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇవాళ నేను గుమగుమలాడే గొరకల పులుసుని షేర్ చేస్తున్నాను. చూసారా ఎలా కదులుతున్నాయో. గొరకలు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వీటిని శుభ్రం చేయడం కూడా చాలా పెద్ద టాస్క్. నాకైతే చాలా భయం అండి. ఇక్కడ మా అత్తయ్య గారు శుభ్రం చేస్తున్నారు అన్నారు. సరే, ఎలా క్లీన్ చేయాలి ఏంటనేది కూడా నువ్వు చూపించు అందరికీ అన్నారు. అందుకనే నేను షేర్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ వీటిని తల, తోక, ఇంకా పక్కన వింగ్స్ అయి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి కళ్ళుప్పేసి ఇలా గరుకుగా ఉన్న చోట తోమాలి. అప్పుడు తెల్లగా వస్తాయి, ఇంకా జిగురు అది ఏమి లేకుండా శుభ్రం అవుతాయన్నమాట. ఇక్కడ చూడండి ఎలా తోముతున్నారో. తర్వాత నీళ్లు పోస్తూ ఇలా శుభ్రం చేయాలి. ఇంకా ఏమైనా జిగురు అది ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలా ఇలాంటి వాటిని చూస్తే కష్టపడకుండా ఏది దొరకదు కదా అనిపిస్తుంది. నిజమే కదండి, కష్టపడకుండా అయితే ఏది రుచిగా దొరకదు. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చేపల పులుసుకు కావాల్సినవి, శుభ్రం చేసుకున్న చేపలు. ఇంకా ఉల్లిపాయ టొమాటోని పేస్ట్ చేసేసాను. ఇంకా పచ్చిమిర్చికి నాట్స్ పెట్టాను. ఇక్కడ ఒక ఉల్లిపాయ సైజ్ అంత చింతపండుని వాటర్తో శుభ్రం చేసి తర్వాత నానపెట్టాను. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, ఇక్కడేమో అల్లం, వెల్లుల్లి, ఇంకా జీలకర్రని పేస్ట్ చేశాను. ఇది దంచుకుంటేనే బాగుంటుంది. ఓకేనా, వీటితో పాటు మీకు చూపిస్తున్నాను చూడండి, సొన ఉంటుంది. ఒక సమ్మర్ ఆ టైంలోనే ఇలా సొన అనేది ఉంటుంది చేపలకి. ఇది విడిగా కూడా అమ్ముతారు. ఈ సొనని కూడా వేపుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది ఎప్పుడైనా షేర్ చేస్తానండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని నాట్స్ పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా టొమాటో ఉల్లిపాయ పేస్ట్ని వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఇంకా చేపలు ఒక్కసారే వేయకూడదు, ఎందుకంటే ఈ ఉల్లిపాయ అనేది ఒక 5 నిమిషాలు వేగాలి పచ్చివాసన అది ఏమీ లేకుండా. ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఒకసారి 5 నిమిషాలు వేయించుకోవాలి. చేప ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్ ఒకసారి వేసామనుకోండి చేపలు విరిగిపోయినట్టు అయిపోతాయి. సో ఇదిగోండి చూడండి, బబుల్స్ వస్తున్నాయి. అంటే ఇందులో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది, అంటే ఉల్లిపాయ పేస్ట్ అంతా వేగినట్టు. ఇప్పుడు ఇందులో పచ్చివాసన అది ఏమి ఉండదు. దీనిలో ఇప్పుడు శుభ్రం చేసుకున్న చేపల్ని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి, తలా తోక తీసేసి శుభ్రం చేసుకున్నాం కదా చేపల్ని. ఇప్పుడు వీటిని 1 బై 1 వేసుకోవాలి. చేపలు అనేవి చిన్నవైనా పెద్దవైనా ఎండాకాలం చివరిలో ఇంకా వర్షాకాలం మొదట్లో ఈ మధ్యకాలంలో చాలా టేస్టీగా ఇంకా సొనతో దొరుకుతాయండి. ఇందాక సొన వేపుడు అన్నాను కదా, పెద్ద చేపల సొన దొరుకుతుంది. దాన్ని వేపుడు ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చేపలన్నింటినీ వేసేసాను. దీనిలో ఇప్పుడు తగినంత కారం యాడ్ చేస్తున్నాను. జనరల్గా నాన్ వెజ్ అంటే కారం కొంచెం ఎక్కువే వేయాలి, అప్పుడే బాగుంటుంది. దట్ ఇది పులుసు కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసాను. పులుసు అది వేసాక కొంచెం టేస్ట్ ఉండాలి కదా. సో కారం వేసాక ఒకసారి ఇలా కుదుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి చేప అనేది అలానే ఉంది. ఇక్కడ నేను ఈలోపు చింతపండుని స్ట్రెయిన్ చేస్తున్నాను. పులుసు అది తీసుకుంటున్నాను. స్ట్రెయినర్లో వేస్తే ఇసుక అది ఏమి ఉండదు అన్నమాట. చింతపండులో ఇసుక అది ఉంటుంది కదా, అదేమీ లేకుండా నీట్గా ఉంటుంది. ఇంకా పులుసు అనేది ఈ చేపల్లో యాడ్ చేసేస్తున్నాను. గొరకలు అనేవి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి అటు ఇటు కదుపుతున్నాను. అంటే ముక్కలకి వాటికి బాగా పులుసు అది పడుతుంది కదా, సో ఇలా బాగా కదుపుతున్నాను. ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పుని యాడ్ చేస్తున్నాను. కళ్ళుప్పునే వేస్తున్నానండి, నాకు ఇలా తెలుస్తుంది. సో తగినంత కళ్ళుప్పునే వేసాను. వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత చూడండి పులుసు దగ్గరకు వచ్చింది, కొంచెం మరిగింది. ఇప్పుడు దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుతున్నాను. ఇప్పుడు దీనిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. ఇలా మధ్యలో వేసి ఒకసారి ఇలా అడ్జస్ట్ చేస్తే అది మొత్తం పులుసు అంతటికీ అడ్జస్ట్ అవుతుంది. చేపల పులుసులో మాత్రం
అల్లం, వెల్లుల్లి, ఇంకా జీలకర్ర, కొంచెం ధనియాలు మాత్రమే వేయాలి. దాల్చిన చెక్క ఇంకా లవంగాలు ఇవి వేస్తే బాగోదు, అది చేపల పులుసు టేస్ట్ రాదు. ఇక్కడ ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను, వేసి ఒకసారి ఇలా అడ్జస్ట్ చేశాను. చాలా బాగుందండి, నాకు ఎడిటింగ్లో వాయిస్ ఓవర్లను నోరు ఊరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని దగ్గరికి వచ్చిన తర్వాత సొన ఉంది కదా చేపల సొన, దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. సొన అంటే ఒకసారి మధ్యలో పులుసు అంతా ఆల్మోస్ట్ అయిపోయింది అన్నాకే వేసుకోవాలి. చేపలతో పాటు వేస్తే అది మొత్తం డిస్టర్బ్ అవుతుంది, బాగోదు, ఇంకా తినడానికి కూడా బాగోదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఈ సొనని ఒక పక్కకి వేస్తున్నాను, చేపలని పక్కకి తీసుకొని. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, సొన వేసిన తర్వాత మనం గరిటె పెట్టి కలపకూడదు, అదే చెప్తున్నాను. ఒకసారి మూత పెట్టుకోవాలి 5 నిమిషాలు. కొత్తిమీర అది వేసేసిన తర్వాత సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఆ వేడికి అది సొన అనేది కుక్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను, చూడండి 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇది రెడీ టు ఈట్ అండి, చాలా బాగుంది. నాకు ఇక్కడి నుంచే నోరు ఊరుతుంది. ఓకేనా, ఇంతేనండి గుమగుమలాడే గొరకల పులుసు రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సరిత మహేష్ వ్లాగ్స్ పోలాకి, బై.